దగ్గర కట్టేస్తారు. అవును దగ్గర ఉన్నా చూడ. హలో హలో ఏంటో మీరు బండి బాగుంది. గంగమ్మ జాతర ఎప్పుడు కన్ను విరిగిన విధంగా చాలా సంతోషంగా జరిగింది. కాబట్టి ఈ జాతర నిర్విజయంగా జరగడానికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, మన పలమనర్సి చంద్రశేఖర్ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది ఈ గంగ జాతరలో మున్సిపల్ సిబ్బందికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ బందోబస్తు ఏర్పాటు చేసిన మన పల్మేరు టౌన్ సిఐ గారిని, శ్రీశేఖర్ గారిని ప్రజలందరూ అభినందిస్తున్నారు, మా తరఫున కూడా అభినందిస్తున్నాము. ఇదంతా మన డిఎస్పీ గారు, పల్మేరు డిఎస్పీ రవిందూరు విష్ణు సార్ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు సృష్టించడం జరిగింది. పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఈసారి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు నేను ఒక చైర్మన్గా మాట్లాడడం లేదు, ఒక సామాన్య భక్తుడుగా చెప్తున్నా. అత్యంత వైభవంగా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు నేర్లో అతి రంగరంగ వైభవంగా జరిగింది గంగ జాతర. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి
Thank you.
ఎక్కడ
పోయిన సార్ పెట్టినారు పెట్టారు Oh, my God.
Thank you.
చెప్పలేమురా. జాగ్రత్త ఉండండి మా సైన్యులు, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, మీ సైన్యులు జాగ్రత్త అమ్మా, అందరూ మీ పైట కప్పుకోండి, పైట కప్పుకోండి అమ్మా, జాగ్రత్త. మా పైట కప్పుకోండి అమ్మా, సైన్యులు లాగేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, మా పైట కప్పుకోండి అమ్మా.
జరుగుతుంది. ఏ
చిన్న ఏం పోలా పిల్ల ఆయన అంటే నేను మనీ ఆడా సార్ రా మనీ వెనకాల
గంగమ్మ జాతర ఎప్పుడు కన్ను విరిగిన విధంగా చాలా సంతోషంగా జరిగింది. ఇంత సక్సెస్ఫుల్ కారణమైనటువంటి మా సిబ్బందికి అయితేనేమి, ఎండోమెటిక్ డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి, ప్రతి ఒక్కరికి పేరు పేరున విధంగా భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాగే రాబోయే జాతరలు కూడా ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి అయితేనేమి, డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి, అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. గంగా జాతర ప్రోగ్రాంలో ఈరోజు ఢిల్లీ పండుగ చాలా ప్రశాంతంగా ప్రజలందరికీ అనుకూలంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో పోతూ ఈ బందోబస్తు ఏర్పాటు చేసిన మన పల్మేరు టౌన్ సిఐ గారిని శ్రీశైల్ గారు గారిని ప్రజలందరూ అభినందిస్తున్నారు, మా తరఫున కూడా అభినందిస్తున్నాము. ఇదంతా మన డిఎస్పీ గారు, పల్మేరు డిఎస్పీ రవిందూరు విష్ణు సార్ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు సక్సెస్ చేయడం జరిగింది. వీటన్నిటికీ వెనుక నుండి మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు దగ్గర నుండి సూచనలు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తు హ్యాపీగా సుఖ సంతోషంతో చేయడానికి ముఖ్య కారణమైన మా సీఏ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు 2020 సంవత్సరం గంగ జాతర సందర్భంగా మనకు ఎలక్షన్ కోడ్ నిబంధనల మేరకు ఏవైతే ఎన్నికల డిపార్ట్మెంట్ వారు సూచించారో ఆ నిబంధనల మేరకు లోబడి ఈ గంగ జాతర జరుపుకోవడం జరిగి ఉన్నది. మొన్నటి రోజు శిరస్ రోజు కూడా ఏలాంటి చిన్న సంఘటన జరగకుండా ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని సుఖంగా అమ్మవారి ఆశీస్సులు పొంది ఉన్నారని చెప్పి కూడా నేను చెప్తున్నాను. మరియు నిన్నటి రోజు అమ్మవారి దివదర్శనము ప్రతి భక్తుడు అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా తిరిగి వెళ్ళాలని కూడా మేము కొంత తెలియజేస్తున్నాము.
కాబట్టి ఈ జాతర నిర్వహణ జరగడానికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, మన పలమనేని సీ చంద్రశేఖర్ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది సీఏలు ఎస్ఐలు చాలా చాకచక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని నొప్పించకుండా ఈ కార్యక్రమాన్ని దిగజేసినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఈ గంగ జాతరలో మున్సిపల్ సిబ్బంది కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే క్లీనింగ్ కూడా చాలా శుభ్రంగా చేస్తున్నారు. కాబట్టి ముందు ముందు కూడా ఇలాగనే అందరూ కలిసిమెలిసి ఈ జాతరను జరుపుకోవచ్చుగా కోరుతున్నాను. ఈరోజు పరమనేరు గంగమ్మ జాతర సందర్భంగా ఈసారి పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఈసారి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు నేను ఒక చైర్మన్గా మాట్లాడడం లేదు, ఒక సామాన్య భక్తుడుగా చెప్తున్నా. అత్యంత వైభవంగా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు ప్రింట్ మీడియా వాళ్ళకి దీనంతా టెలికాస్ట్ చేసి, ఎందుకంటే ఏం జరుగుతుంది సబ్జెక్ట్ చెప్పేదంతా ప్రింట్ మీడియా వాళ్ళకి, మరియు ఒక గంగమ్మ వస్తానే వెనకాలే గంగమ్మని పోయిన ప్లేస్ అంతా క్లీన్ చేసిన మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ శాసనసభ్యుల వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పండగ జరగాలంటే ఒక డిపార్ట్మెంట్ అన్నీ కావాలా, ఆ సపోర్ట్ అంతా ఈసారి ఆలయ కమిటీ లేకపోయినా కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ఇంత అత్యంత వైభవంగా జరగడానికి, ఈరోజు తండోపతండాలుగా జనాలు వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసిన ముఖ్యంగా పలమనేరు సిఐ చంద్రశేఖర్ గారికి మరియు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే పార్టీకి అందరికి అతీతంగా జరిగిన ఈ పండుగని అందరూ, ఎందుకంటే సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది పలమనేరులో, ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ స్టార్ట్ అవడము ఆ చీరా సారే ప్రోగ్రామ్ నుంచి గంధోడి మంజు వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యాక ఈరోజు జల్లి కార్యక్రమం పీజేజీ బాబు వాళ్ళ లాస్ట్ పూజ వరకు జరుగుతుంది. దీనంతటికీ ఒక ఒక మొత్తం ఒక సిస్టమ్ చేసిన ప్రతి ఒక్క పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఐదేళ్ళు కమిటీ ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు అందరికీ నమస్కారం. పలమనేరులో అతి రంగరంగ వైభవంగా జరిగింది గంగ జాతర. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా ఈవో గారికి, గుళ్ళు సహకార పార్టీలకు అతీతంగా ఈసారి పండుగ జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ సారి కూడా ఇదే మారి మా ఏదో దేవుడు కనికరిస్తాడు, దానికోసమే నెక్స్ట్ సార్ వచ్చేసి మేము కూడా అంగరంగ